రేపు మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన 46 మందికి రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు పురస్కారాలు ప్రదానం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో పురస్కార గ్రహీతలతో సమావేశం జరుపుతారు. టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మహారాష్టలోని పాల్గఢ్ జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. భారత సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ మనోజ్ పాండే నేపాల్లో 4 రోజుల పర్యటన కోసం ఈ రోజు బయలుదేరి వెళ్లారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీలో రాఫెల్ నాదాల్, యానిక్ సినర్, ఐగా స్వియాతెక్, డానియల్ కాలిన్స్ టోర్నమెంట్ 4 రౌండ్కు చేరుకున్నారు. రేపు మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్టంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన 46 మందికి రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు పురస్కారం ప్రదానం చేస్తారు. పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతీయ స్థాయి ఉత్సవం ప్రతి సంవత్సరం దేశంలోని ఉత్తమ ఉపాధ్యాయుల సత్కారం కోసం జరుగుతుంది. పారదర్శకమైన ఆన్లైన్ ద్వారా 3 దశలుగా జరిగే ఎంపిక ప్రక్రియలో పురస్కార గ్రహీతలను ఎంపిక చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో పురస్కార గ్రహీతలైన ఉపాధ్యాయులతో సమావేశం జరుపుతారు. ప్రత్యేకమైన సేవలతో నిబద్దతతో పాఠశాల విద్యలో నాణ్యతను పెంపొందించడమే కాకుండా విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార ప్రదానం చేయడం ద్వారా వారిని గౌరవించుకోవడం ఉపాధ్యాయుల దినోత్సవం ముఖ్య లక్ష్యంగా ఉంది. టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ముంబై సమీపంలో పాల్గఢ్ జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబైకి తన మర్సిడీస్ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు చెప్పారు. మిస్త్రితో పాటు మరో వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో మరణించారు. సూర్య నదిపై గల వంతెనపైన ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన మరో ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. సైరస్ మిస్త్రీ అకాల మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సైరస్ మిస్త్రీ భారత ఆర్థిక శక్తిలో పూర్తి విశ్వాసం కలిగిన యువ వాణిజ్య నాయకుడని, అకాలంగా మిస్త్రీ మరణించడం వాణిజ్య పారిశ్రామిక రంగానికి తీరని లోటని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. మన విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా టాటా సన్స్ మాజీ చైర్మన్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత అనేక సంవత్సరాల్లో ఎన్నోసార్లు తాను ఆయన్ని కలుసుకున్నానని అంటూ సరస్ మిస్త్రీ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మహారాష్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సరస్ మిస్త్రీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ప్రముఖ వాణిజ్యవేత్తే కాదని, దేశానికి ఆశాకిరణమైన యువ నాయకుడు కూడానని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే నేపాల్లో 4 రోజుల పాటు పర్యటించేందుకు ఈరోజు బయలుదేరి వెళ్లారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ అధికారిక పర్యటన ద్వారా 2 దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు మరింత మెరుగవుతాయని, పరస్పరం ఆసక్తికల రంగాల్లో సహకారాన్ని పటిష్టం చేయగలుగుతారని భావిస్తున్నారు. సైనిక దళాల ప్రధానాధికారిగా జనరల్ మనోజ్ పాండే నేపాల్ సందర్శించడం ఇదే మొదటిసారి. నేపాల్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి, సైనిక దళాల ప్రధానాధికారిని ఆయన ఈ సందర్భంగా కలుసుకుంటారు. భారత నేపాల్ దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింతగా మెరుగుపరిచేందుకు మార్గాల గురించి చర్చిస్తారు. నేపాల్ అధ్యక్షుడి అధికారిక నివాసమైన శీతల్ నివాస్లో రేపు జరిగే ఒక కార్యక్రమంలో జనరల్ ఆఫ్ నేపాల్ ఆర్మీ గౌరవ ర్యాంకింగ్ ను మన సైనిక దళాల ప్రధానాధికారికి ఇవ్వనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. నేపాల్ సైన్యం కేంద్ర కార్యాలయాన్ని ఆయన సందర్శించి అమరవీరులైన సైనికులకు నివాళులర్పిస్తారు. నేపాల్ సైన్యంలో అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాలు చారిత్రాత్మకమైనవని, బహుముఖమైనవని, ఉమ్మడి సంస్కృతి నాగరికత సంబంధాలు కలవని, 2 దేశాల మధ్య పరస్పరం గౌరవం విశ్వాసం నెలకొన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. నేబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ విధానాలకు అనుగుణంగా నేపాల్తో సంబంధాలకు మన దేశం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆజాద్ భారత్ కీ బాత్ ఆకాశవాణి కే సాత్ సిరీస్ లో ఈనాటి 21వ భాగంలో 2001 సంవత్సరం నుంచి మరికొందరు భారత రత్న పురస్కార గ్రహీతల గురించి ప్రత్యేక కథనం వినవచ్చు. ఈ కథనాన్ని @AIR News Alerts ట్విట్టర్ హ్యాండిల్ పైన
న్యూస్ ఆన్ ఏఐఆర్ ఒఫీషియల్ యూట్యూబ్ ఛానల్ పైన, న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన వినవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఈరోజు జమ్మూలోని సైనిక్ ఫార్మ్స్ లో బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత గులాం నబీ ఆజాద్ తొలిసారిగా బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, తాను జమ్మూ కశ్మీర్ ప్రజల ఉంటానని చెప్పారు. తాను త్వరలో కొత్త పార్టీ ప్రారంభిస్తానని, మొదటి విభాగాన్ని జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఎన్నికల దృష్ట్యా అక్కడే ప్రారంభిస్తామని చెప్పారు. అయితే కొత్త పార్టీ పేరింకా నిర్ణయించలేదని గులాం నబీ ఆజాద్ చెప్పారు. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి పూర్తి స్థాయి రాష్ట హోదా తీసుకురావడం, గవర్నర్ భూమి హక్కులు, స్థానికులకు ఉపాధి అవకాశాలు మొదలైన అంశాలను పరిష్కరించి పూర్తి స్థాయి రాష్టం ఏర్పరచడమే తమ కొత్త పార్టీ లక్ష్యమని ఆయన తెలియజేశారు. జమ్మూ కశ్మీర్ భూమిలోనే కొత్త రాజకీయ పార్టీ వేళ్లూనుకుంటుందని చెబుతూ గులాం నబీ ఆజాద్ తన పార్టీ పతాకాన్ని కూడా జమ్మూ కశ్మీర్ ప్రజలే రూపొందిస్తారని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలే రక్తం స్వేదం చిందించి నిర్మించారని, అది ట్విట్టర్లో పుట్టిన పార్టీ కాదని ఆయన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనస్సులోని ఆలోచనలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 20వ తేదీన ప్రసారమవుతుంది. దీనికి ప్రజల సలహాలు సూచనలను ప్రధానమంత్రి కోరారు. నెలవారీ ప్రసారమయ్యే రేడియో మన్ కీ బాత్ లో ఇది 93వ సంచిక. ప్రజలు ఇందుకు సంబంధించిన తమ సూచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ప్రధానమంత్రి పంచుకోవచ్చు. లేదా హిందీలో లేదా ఆంగ్లంలో తమ సందేశాన్ని రికార్డ్ చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800117800కి డైల్ చేయవలసి ఉంటుంది. ఈ ఫోన్ లైన్లు సెప్టెంబర్ 23వ తేదీ వరకు తెరిచి ఉంటాయి. 2023 పద్మ పురస్కారాలకు నామినేషన్లను ఈ నెల 15వ తేదీ వరకు దాఖలు చేయవచ్చు. రాష్టీయ పురస్కార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ మాత్రమే నామినేషన్లు సిఫారసులు అందుకుంటామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు అవార్డులను ప్రకటిస్తారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఉన్నాయి. 1954లో ఏర్పాటు చేసిన ఈ పురస్కారాలను వివిధ రంగాల్లో చేసిన విశిష్ట సేవలు, అసాధారణమైన విజయాలకు గుర్తింపుగా ఇస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, శాస్త్ర విజ్ఞానం, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, సివిల్ సర్వీసెస్, వాణిజ్యం, పరిశ్రమ మొదలైన రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు కులం, మతం, జాతి మొదలైన ప్రతిపదికలతో సంబంధం లేకుండా ప్రతిభ పురస్కారాలుగా వీటిని ఇస్తారు. మధ్య ఆసియాలోని గాజా ప్రాంతంలో అధికార హమస్ ఇస్లామిక్ యంత్రాంగం ఈరోజు 5 పాలస్తీనీయులను ఉరితీసింది. 2015-2009 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ కోసం గూఢచర్యంలో పాల్గొన్నారన్న ఆరోపణలపై వారిలో ఇద్దరిని ఉరితీస్తున్నట్లు హమస్ అధీనంలోని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. హత్యానారం మీద మరో ముగ్గురికి మరణశిక్ష విధించారు. 2007 గాజాపై అదుపు సాధించినప్పటి నుంచి హమస్ స్వాధీనంలో ఉన్న పాలనా యంత్రాంగం కనీసం 27 మరణశిక్ష విధించింది. హమస్ ఈ విధంగా ఉరిశిక్షలు, మరణశిక్షలు విధించడంపై మానవ హక్కుల బృందాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీలో రాఫాల్ నాదాల్, యానిక్ సిన్నర్, ఐగా స్వయాతెక్, డానియల్ కాలిన్స్ టోర్నమెంట్ 4వ రౌండ్కి చేరుకున్నారు. రాఫాల్ నాదాల్ రిచర్డ్ కేస్కిని ఓడించి 18వ సారి పురుషుల సింగిల్స్ విభాగంలో 4వ రౌండ్కి చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్ లో స్థానం కోసం నాదాల్ ఇప్పుడు 22వ సీడ్ ఫ్రాన్సిస్ టీఎఫ్ఓతో తలపడతారు. 11వ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ అమెరికాకు చెందిన బ్రాంటన్ నకషిమను ఓడించారు. మహిళల సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ 1 స్వయాతెక్ అన్సీడెడ్ లారెన్ డేవిస్ ను ఓడించగా ప్రపంచ నెంబర్ 7 క్రీడాకారిణి డానియల్ కాలిన్స్ ప్రపంచ 11వ నెంబర్ క్రీడాకారిణి అలిసి కార్నెట్ ను ఓడించి 4వ రౌండ్కు చేరుకున్నారు. రేపు మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన 46 రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు పురస్కార ప్రదానం చేస్తారు. పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి తన నివాసంలో సమావేశమవుతారు. టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మహారాష్టలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే నేపాల్ 4 రోజుల పాటు పర్యటించేందుకు ఈరోజు బయలుదేరి వెళ్లారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో రాఫెల్ నాదాల్, యానిక్ సిన్నర్, ఐగా స్వయాతెక్, డానియల్ కాలిన్స్ టోర్నమెంట్ 4వ రౌండ్కి చేరుకున్నారు.